హైదరాబాద్ నగరానికి ప్రధాన సమస్య జవహర్ నగర్ డంప్ యార్డ్. సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో డంప్ యార్డు స్వరూపం పూర్తిగా మారిపోతుంది. జవహర్ నగర్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అధునాతన క్యాపింగ్ టెక్నాలజీతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తోంది. డంపింగ్ యార్డు క్యాపింగ్ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందంటున్న మేయర్ బొంతురామ్ మోహన్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేయాలంటే ప్రజలందరికీ అభివృద్ధితో పాటుగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగానే రోజుకు సంబంధించి హైదరాబాద్ నగరంలో కొన్ని వేల టన్నుల చెత్త ఉత్పత్తి కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి తడి పొడి చెత్తగా తగ్గించడానికి ఉద్దేశం కొద్ది తడి పొడి రెండు చెత్తల్ని వేరు చేసే విధంగా కూడా 40 లక్షల డస్ట్బిన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే నగరానికి నగరంలో ఉన్న రోజు ప్రొడ్యూస్ అయ్యే చెత్తనంతా కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఎక్కడైనా సరే మన ఇంటి పక్కనే ఉన్న ఎవరైనా చెత్త వేస్తే కూడా మనం దాన్ని అసహించుకునే పరిస్థితి, కానీ జవహర్ నగర్ ప్రాంతంలో కొన్ని 12 మిలియన్ టన్నుల చెత్తను ఇక్కడ ఉండడం జరిగింది. దీన్ని అంతటి కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే సరౌండింగ్ ప్రాంతంలో ఒక 17 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దుర్వాసనలు కావచ్చు, మిగతా దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిలో భాగంగానే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మౌలిక సదుపాయాలతో కావచ్చు, అలాగే కనీస జీవన ప్రమాణాలతో ఉండాలనే ఉద్దేశం కొద్ది అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అలాగే మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను అధునాతనమైన పద్ధతుల్లో కావచ్చు, శాస్త్రీయ పద్ధతుల్లో ఒక క్యాపింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కొద్ది కూడా ఒక సంకల్పాన్ని చేయడం జరిగింది. ఇందులో భాగంగానే జవహర్ నగర్ ఈ క్యాపింగ్ ప్రక్రియ పూర్తయితే మాత్రం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఏదైతే 17 గ్రామాలే కాదు, మొత్తంగా గ్రౌండ్ వాటర్ అదే ఇంతకుముందు ఏదైతే గ్రౌండ్ వాటర్ కలుషితం కావడం జరిగిందో వాటన్నిటి కూడా ఆ లెవెల్స్ అన్ని తగ్గించి మళ్ళీ ఇంతకు పూర్వం ఏ విధంగా ఉండేదో అదే విధంగా రావడానికి కూడా ఈ క్యాపింగ్ ప్రక్రియ అంతా కూడా ఉండడం జరుగుతుంది. క్యాపింగ్ ప్రక్రియకి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకునే దానిపై కూడా మనతో పాటు మాట్లాడడానికి మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు క్యాపింగ్ అనేది అసలు ఆలోచన ఎవరికి వచ్చింది? అసలు ఇక్కడ ఇట్లాంటి చర్యను అసలు ప్రవేశపెట్టాలని ఎట్లా అనుకున్నారు? భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద డంప్ యార్డ్ను మరి ఇలా గ్రీన్ క్యాపింగ్ చేసిన సందర్భం లేదు. మరి ఇలా గ్రీన్ క్యాపింగ్ చేయాలంటే ఎవరు కూడా ఇంత సైంటిఫిక్గా సాధ్యమైద్దా, ఇది అసాధ్యమైన ముచ్చటని చెప్పి ఎవరు కూడా ధైర్యం చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి జవహర్నగర్ డంప్ యార్డ్ షిఫ్ట్ చేయాలని, జవహర్నగర్ డంప్ యార్డ్ ప్రాసెస్ చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం చెంది ఎవరు కూడా ధైర్యం చేసి ముందు పోయే ప్రయత్నం చేయలేదు. మరి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ మేరకు మరి మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు దీని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సంవత్సరం నుంచి దీని ఒక మిషన్ మోడ్ లాగా మరి వాళ్ళ మా వెంటబడి మరి జిహెచ్ఎంసీకి ప్రతినిత్యం మరి అలా గైడ్ చేసుకుంటూ జిహెచ్ఎంసీకి ప్రతినిత్యం మరియు వారికి కావాల్సిన సహకారం ప్రభుత్వం నుంచి అందించే ప్రయత్నం చేస్తూ మరి ఇవాళ 144 కోట్ల వ్యయంతో జవహర్నగర్ డంప్ యార్డ్ను గ్రీన్ కవర్ చేయాలని, అది కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దీన్ని ఒక సైంటిఫిక్ మేడ్లో దాదాపు ఒక 6 పొరలుగా 6 లేయర్లుగా మరి దీన్ని మరి డంప్ యార్డ్ను మొత్తం కూడా కవర్ చేయడం వల్ల మరి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన గైడెన్స్ ప్రకారం వారి ఆదేశం ప్రకారం ఈ గ్రీన్ క్యాపింగ్ చేయాలని ముందుకు పోతున్నాం. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చెత్త వేస్తున్నప్పుడే తాగడానికి కూడా ఈ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్నవారు తాగడానికి కూడా నీరు లేదన్న సందర్భాల్లో మీరు కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా జలమండలికి చెప్పడం జరిగింది, అలాగే మంత్రి కేటీఆర్ గారు కూడా చొరవ తీసుకుని ఇక్కడ తాగడానికి నీరు కల్పించారు. అక్కడ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు? డెఫినెట్గా మరి ఈ ప్రాంత ప్రజలకు దాదాపు ఒక 30-40 గ్రామాల ప్రజలు మరి ఇలా గ్రౌండ్ వాటర్తో కూడా ఇబ్బంది పడుతున్నారు. చెరువులలో కూడా మరి కొంత లిచిట్ రావడం, ఎక్కడైనా బోర్లు వేసినా కూడా ఇది రావడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని తొలగించడానికి మరి ఏదైతే గ్రీన్ క్యాపింగ్ పూర్తయిద్దో మరి దీంట్లోకి వెళ్ళి ఈ గుట్ట నుంచి వచ్చే నీళ్లు కూడా ఆగిపోతాయి. మరి నీళ్లు ఆగిపోయినప్పుడు ఓవరే టైంలో 3 నుంచి 4-5 సంవత్సరాలలో ఈ గ్రౌండ్ వాటర్ కూడా ఫ్రెష్ వాటర్గా మారడానికి ఆస్కారం, మరి వీళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కూడా ఉండటానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మరి ఇలా సైంటిఫిక్ నిపుణులు కూడా చెప్తున్నారు. సో మనం మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ నగరం అంతా కూడా ఇంకా చాలా చోట్ల కూడా విస్తరించడం జరుగుతుంది, కానీ ఇక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల మాత్రం ఇక్కడ ఉన్న ప్లేసెస్ అంటే షామీర్పేట వరకు కూడా విస్తరించడంలో చాలా అంటే రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండదు. దీనివల్ల రానున్న రోజుల్లో ఎట్లాంటి అభివృద్ధి చెందుతాయి అనుకుంటున్నారు? మీరు అన్నట్టుగా ఈ షామీర్పేట ప్రాంతం జవహర్ నగర్ మరి వాళ్ళ ఈ ప్రాంతం అంతా కూడా మరి డంప్ యార్డ్ చేయబట్టి మాకు డెవలప్ కావట్లేదని, మాకు భూములకు ధరలు రావట్లేవని, మీ పంటలు ఇలా ప్రశాంతమైన పంటలు వేసుకోవట్లేవని చెప్పి వాళ్ళు కూడా మరి వాపోతున్నారు. మరి ఇది ఈ జవహర్నగర్ డంప్ యార్డు క్యాపింగ్ తోటి ఈ ప్రాంత ప్రజల మరి డెవలప్మెంట్ మరి ఈ ప్రాంతం వచ్చే ఎన్నో ఇన్స్టిట్యూషన్లు మరి ఎన్నో మరి ఇలా రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటారని చెప్పి నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. నగరం నుంచి మొత్తం కూడా ఇక్కడ చెత్త తీసుకురావడంతో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది అవుతున్నారు. ఫ్యూచర్లో దీన్ని కూడా చేంజ్ చేయాలని ఆలోచిస్తున్నాం. మరి ఫ్యూచర్లో ఈ డంప్ యార్డులు కూడా మరి ఒకటే జవహర్నగర్ కాకుండా
మరి ఈ ప్రాసెసింగ్ యూనిట్లు దాదాపు ఒక 100 ఎకరాలు తీసుకుంటే దానికి 50 ఎకరాలు గ్రీన్ కవర్ పెట్టి ఆ 50 ఎకరాలు లోపడిన 50 ఎకరాల్లో మరి అలా ప్రాసెసింగ్ యూనిట్లు చేయడానికి నగరానికి నలువైపులా ఈ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ఏ ప్రాంతం ఆ ప్రాంతంకు రోజు 5000 టన్నుల చెత్త ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. 5000 టన్నులు 5 వైపులా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం డబ్బులు ఇచ్చాము మీరు పని చేసుకోండి అని కాకుండా మంత్రి కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు దీనిపైన క్యాపింగ్ ప్రక్రియ పైన రివ్యూ చేస్తున్నారు కదా, ఆయన చొరవ ఏ విధంగా ఉంది, మీకు ఎట్లాంటి సహకారాలు? డెఫినెట్గా మరి వాళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు కానీ సంవత్సరం నుంచి ఒక యజ్ఞంలాగా మా వెంట పడి దీన్ని తొందరగా పూర్తి చేయాలని చెప్పి వారు అందిస్తున్న సహకారం, నిజంగా వారు ఇస్తున్న గైడెన్స్ తోటే మనం చాలా ఫాస్ట్గా అనుకున్న దానికన్నా ముందుగా పోగలుగుతున్నాం. మరి నిజంగా ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇవాళ డబ్బు విషయంలో కాదు మరి ఇలా గైడెన్స్ విషయంలో కూడా మరి ఇలా ప్రభుత్వం కానీ కేటీఆర్ గారు కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పొచ్చు. చివరగా మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు, దేశానికి ఇది ఏమన్నా మోడల్ అవుతుందా? డెఫినెట్గా ఇవాళ దేశంలో ఏ నగరం కూడా ఎన్నో డంప్ యార్డులు ఉన్నప్పటికీ ఎవరు ధైర్యం చేసి ముందుకు పోయే ప్రయత్నం చేయలేదు. ఇది దేశంలో ఉన్న దాంట్లో మరి బిగ్గెస్ట్ డంప్ యార్డులలో ఇదొక డంప్ యార్డ్ కాబట్టి మరి దీన్ని చూసి దేశంలో ఉన్న ఎన్నో నగరాలు కూడా ఆదర్శంగా తీసుకొని ముందు పోవడానికి ఇది మోడల్గా అవుతుంది. ఈ క్యాపింగ్ సంబంధించి ప్రక్రియ చూసుకున్నట్టయితే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముంబై తర్వాత, అంటే ముంబై చిన్నపాటి ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు కూడా 339 ఎకరాల్లో విస్తరించిన ఈ డంపింగ్ యార్డ్లో 135 ఎకరాల్లో ఈ క్యాపింగ్ ప్రక్రియను కూడా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న చొరవ ఇంత పెద్ద ప్రాజెక్టుకి మేము ముందున్నాము మీరు చేయండి అంటూ మంత్రి కేటీఆర్ కావచ్చు అలాగే సీఎం కేసీఆర్ గారు ఇది ప్రాజెక్టు పైన ఎప్పటికప్పుడు ఆయన సూచనలు సలహాలు ఇస్తున్నంతో కూడా తాము ముందుకెళ్తున్నామని కూడా మేయర్ బొత్తురామని చెప్పడం జరుగుతుంది. వీడియో చేసిన ఉపేందర్తో గణేష్ టీ న్యూస్ జవహర్నగర్ డంపింగ్ యార్డ్ నుంచి.